స్వయంభుగా వెల్చిన సాకరిమిట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మేదక్ జిల్లా శివంపేట మండలం చాకరిమిట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో విచ్చేయడంతో దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ, ప్రధాన పూజారి దేవదత్త శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి మాన్య సూక్తం, పురుష సూక్తం, సుందర లేపనం, అభిషేకం, ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మండపంలో వందల సంఖ్యలో దంపతులు సామూహిక వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రావణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు శివంపేటకు చెందిన వ్యాపారి కొడకంచు శ్రీనివాస్ గౌడ్ దివంగత తన తండ్రి సత్యగౌడ్ జ్ఞాపకార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శశిధర్ గుప్తా, పూజారులు ప్రభురాజు శర్మ, దేవిప్రసాద్ శర్మ, శ్రీవాత్సవ శర్మ, సిబ్బంది శ్రీనివాస్, రామకృష్ణ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. ప్లవనామ సంవత్సరంలో ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శనివారం కావున చిన్న కొట్టుముక్కల గ్రామం శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం ప్రకటితమైనటువంటి సహకార ఆంజనేయ స్వామి వారి మూల విరాట వద్ద దేవాలయం వద్ద తెల్లవారుజాము నుంచే ఆంజనేయ స్వామికి ఎట్లయితే సంతోషంగా ఉండి ప్రపంచానికి వరాలు ఇస్తాడో, ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రతి కుటుంబం మీద ఎలా అయితే ఉండాలో ఆ యొక్క పద్ధతుల ప్రకారం మన్య సూక్తము, పురుష సూక్తము, ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనము, తమలపాకుల మాలలు, వడమాలలు ఇవన్నీతో పాటు రామనామ స్మరణ ఇవన్నీ కూడా జరిపి మరి శివావతారమైనటువంటి శివ స్వరూపమైనటువంటి హనుమంతుని వద్ద విష్ణువు స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో చెప్పలేనన్ని పెద్ద పెద్ద సంఖ్యలో సత్యనారాయణ సంస్కారాలు జరిగినాయి. మరి ఒకటోసారి, రెండవసారి, మూడవసారి ఇట్లా జరుగుతున్నాయి. మరి ఈరోజు వచ్చినటువంటి భక్తులకు కూడా అందరికీ విశేషంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి, సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని శ్రీవాత్సవ శర్మ గారు చాలా సహనంతో ప్రతి ఒక్కరికి కూడా సింధూరం వారికి తిలక ధారణ చేయించి వారి యొక్క కోరికలు తీరాలని నమస్కారం చేయించడం జరిగింది.